हाय हेलो नमस्ते नेनु मी सिरकोन लक्ष्मीनारायण डायरेक्टर आफ् दि रामय्य कॉम्पिटेटिव कोचिंग सेंटर वेलकम टू रामय्य कॉम्पिटेटिव कोचिंग सेंटर यूट्यूब चैनल ముఖ్యమైన సబ్జెక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఆ సబ్జెక్ట్ ఏందంటే మీ అందరికీ తెలిసిందే టెట్ పేపర్ టు సోషల్ లో గాని ఏపీ టెట్ పేపర్ టు సోషల్ లో గాని తెలంగాణ టెట్ పేపర్ టు సోషల్ లో గాని సి టెట్ పేపర్ టు సోషల్ లో గాని మనకు ఏదైనా కూడా పేపర్ టు సోషల్ అంటే 150 మార్కులు ఉంటుంది సైకాలజీ 30 మార్క్స్ తెలుగు 30 మార్క్స్ ఇంగ్లీష్ 30 మార్క్స్ సోషల్ కాంటెంట్ అండ్ మెథడ్స్ 60 మార్క్స్ దీంట్లో ఈ సోషల్ కాంటెంట్లో హిస్టరీ జియోగ్రఫీ అండ్ సివిక్స్ ఎకనామిక్స్ మీకు మీ ఉంటాయని మీ అందరికి తెలిసిందే కాంటెంట్ పరంగా చూసుకుంటే ఈ కాంటెంట్లో పాలిటీ సబ్జెక్టు చెప్పడానికి ఈరోజు మన స్టూడియోకి మార్కెండ్ అయ్యారు అంటే రెండు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ మార్కెండ్ అయ్యారు మన స్టూడియోకి వచ్చారు వారిని సాదరంగా ఆహ్వానిద్దాం నమస్కారం సార్ సో మార్కెండయ్య సార్ గురించి మీకు చెప్పాలంటే దాదాపు తెలంగాణ టెట్లో కానీ ఏపీ టెట్లో కానీ సీటెట్లో పేపర్ టూ సోషల్లో కానీ డిఎస్సి ఎస్జిటీలో కానీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కానీ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్లో పాలిటీ పరంగా ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ అన్నట్టు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో సో ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ ఇచ్చే సంస్థ ఓన్లీ రెండు స్టేట్లలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే సో తెలంగాణ టెట్ పేపర్ టూ సోషల్ కానీ ఏపీ టెట్ పేపర్ టూ సోషల్ కానీ అండ్ సీటెట్ పేపర్ టూ సోషల్ కానీ సో ఈరోజు మనకు వాటి సిలబస్ ఏంది సోషల్ పరంగా తీసుకుంటే ఆ సిలబస్ లో పాలిటీ సిలబస్ ఏంది పాలిటీ వెయిటేజ్ ఏంది ఏ చాప్టర్ కి ఎన్ని మార్కులు వస్తాయి మీకు సెంట్ పర్సెంట్ పాలిటీలో ఎలా సాధించాలి అనేది ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్టూడియోకి మన మార్కెండయ్య సార్ వచ్చారు సార్ మనకు తెలిసిందే పేపర్ టు సోషల్లో పాలిటీ పాత్ర ఎంత అనేది దాదాపు సోషల్ కాంటెంట్ అండ్ మెథడ్ అనేది 60 మార్క్స్ ఉంటుంది ఈ కాంటెంట్లో 48 మార్క్స్ కాంటెంట్ ఉంటుంది అండ్ 12 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది తెలంగాణ టెట్ తీసుకున్నా ఏపీ టెట్ తీసుకున్నా అదే సీటెట్ పేపర్ టు సోషల్లో మాత్రం 40 మార్క్స్ కాంటెంట్ 20 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది సో ఈ కాంటెంట్లో మీ పాలిటీ పాత్ర ఎంత అనేది మన ఈరోజు స్టూడెంట్స్కి మన తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ సీటెట్ పరంగా కూడా మీరు క్లియర్గా మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ మన ఏపీ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టెట్కు కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో మీరందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్లోకి రావడం నేను మనస్ఫూర్తిగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరొక విషయం ఏంటంటే నేను ఈ సంస్థలో గత 4-5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ సోషల్ సబ్జెక్టులో పాలిటీ ఏదైతే ఉన్నదో టెట్ 2 ఏదైతే ఉన్నదో దానికి గురుకుల కావచ్చు టెట్ పేపర్ 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ 2కి నేను అనేక బ్యాచ్లకు మన సంస్థలో బోధించడం జరిగింది చాలామంది ఈ సంస్థ అభ్యర్థులు అత్యుత్తమమైనటువంటి మార్కులను సంపాదించుకున్నారు తప్పకుండా మీకు కూడా రాబోయేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాలలో టెట్ నోటిఫికేషన్లో మీరు పాలిటీ పరంగా మీకు అన్ని మార్కులు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఎంత వెయిటేజ్ అయితే ఉన్నదో అన్ని మార్క్స్ మీకు వచ్చే విధంగా నేను తప్పకుండా మీకు బోధిస్తాననేసి నేను చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సో విద్యార్థులు గమనించాలి సో ఈరోజు సార్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే చెప్తున్నారు టెట్ తెలంగాణ టెట్ పేపర్ టు సోషల్లో ఉన్న పాలిటీ సబ్జెక్ట్ గురించి ఏపీ టెట్ పేపర్ టు సోషల్లో ఉన్న పాలిటీ సబ్జెక్ట్ గురించి అండ్ సి టెట్ పేపర్ టు సోషల్లో ఉన్న పాలిటీ సబ్జెక్ట్స్ గురించి సిలబస్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు మాత్రమే ఇంగ్లీష్లో సార్ టీచ్ చేస్తారు దీని అందరూ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరూ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను మరొక వీడియోలో తెలుగు మీడియము పేపర్ టు సోషల్ తెలంగాణ ఏపీ దాని గురించి కూడా మరొక వీడియోలో సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లెట్ వి సి తెలంగాణ టెట్ 2 సిలబస్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ టెట్ 2 సిలబస్ సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ వన్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు సి వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ సి టెట్ సో హియర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద టాపిక్ నేమ్స్ ఆఫ్ తెలంగాణ టెట్ 2 ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు సి ఆంధ్రప్రదేశ్ టెట్ 2 సిలబస్ దట్ ఈస్ ఓన్లీ పాలిటీ సిలబస్ ఓకే సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టాపిక్స్ ఆఫ్ తెలంగాణ టెట్ 2 యాజ్ వెల్ యాజ్ ఏపీ టెట్ 2 పాలిటీ సబ్జెక్ట్ ఓకే సివిక్స్ సబ్జెక్ట్ సో బిఫోర్ దిస్ వన్ ఐ వాంట్ టు సే ద వెయిటేజ్ ఆఫ్ సివిక్స్ సబ్జెక్ట్ ఇన్ టెట్ 2 ఓకే సోషల్ 2 ఇన్ సోషల్ స్టడీస్ 4 పార్ట్స్ దేర్ వన్ ఈజ్ జియోగ్రఫీ సెకండ్ వన్ ఈజ్ హిస్టరీ థర్డ్ వన్ ఈజ్ సివిక్స్
Fourth one is economics. In Telangana and AP 32, its total marks only 48. So each part weightage is 12 marks. See, just only 12 to 15 marks we have to score in civics subject. Okay, the civics subject weightage is 12 to 15 marks, right? In Telangana and AP 32, civics weightage marks around 15 marks, 12 to 15. Later on, we go to CTET, paper 2. Its total marks, content marks 40. Out of them, the civics weightage is 10 to 12 marks in CTET 2. Okay, social. Okay, is it clear? So next one, we have to see Telangana state 32 civics topics. One by one, we have to see which topics are in Telangana 32 civics. First one is, that is Indian Constitution. It is most important topic in polity subject. Which one? Indian Constitution. It is fundamental. Everybody should know Indian Constitution. Constituent Assembly formation, Indian Constitution features, everything we should know. And next one, democratic and national movements. What is the meaning of democracy? Okay, the democratic system is going on in how many countries? So how many types of democracy? Everything we have to see in this topic. At the same time, some nations strongly brought one revolutions to get a democratic system like Myanmar, right? Another one, making laws, assembly, council, parliament, and election process. How we make the laws in India? Assembly, the legislative assembly, this is in state. State legislature constitutes two houses. One is assembly, another one is council. It is lower house, it is upper house. Same like that, at the center, parliament is there. It constitutes Rajya Sabha and Lok Sabha. So in this topic, we have to see the formation of a parliament, parliament powers, Lok Sabha speaker, Rajya Sabha chairman. So election system, everything we have to see here. Election process is there. So how we conduct election? Who conduct the elections in India? How many elections over so far? Everything we have to discuss at this topic. Another one is implementation of laws. Executive organization implement the laws. Legislature main function make the laws. Executive implement the laws. Judiciary main function interpretation of the laws. So how the law implements in India? Okay, in district, state and country. Another one, tribal panchayat system and urban governments. Okay, long back, some 100 years back, the tribal panchayat system was there. Nowadays, the panchayat raj system is going on as per act. But long back, no panchayat raj system at that time, just only tribal panchayat systems there. Okay, and one more thing, urban governments. Here, municipalities, municipal corporations come. Rural governments, urban governments, both are there. Village panchayat, mandal parishad, jilla parishads, they are rural governments. Urban governments, that is municipalities and municipal corporations, formation and powers, we discuss regarding them at this topic. Another one, post-war world and India, UNO, NAM. It is also most important topic. Number of times questions came from this topic regarding UNO, non-aligned movement and others. So that we have to know in which year UNO formed. We have to know how many organizations of UNO. What is the need of formation of non-aligned movement. In which year it formed. Everything we should know regarding this one. After that, independent India. Okay. In independent India, how many general elections over so far? And
ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ విచ్ పార్టీ సెక్యూర్డ్ హౌ మెనీ సీట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952? ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952. ఇన్ దట్ ఎలక్షన్ ద టోటల్ స్టాఫ్, బ్యాలెట్ పేపర్స్, పోలింగ్ బూత్స్ అండ్ పర్సంటేజ్ వి ఈచ్ పార్టీ సెక్యూర్డ్ సమ్ ఓట్స్. So we have to discuss about all those things at this topic. Another one, the movement for the formation of Telangana. It is the most important topic in TS TET 2 because in each and every competitive exam, definitely one or two questions comes in any exam regarding Telangana state. Especially in TET 2, definitely one question will come. In which year Telangana state formed, okay? And one more thing, political JAC, when the political JAC, Joint Action Committee formed, and who was the chairman of Joint Action Committee, they may ask such questions in coming TET 2 exam. So it is most important one. And caste discriminations, long back, some years back, like Dr. B.R. Ambedkar and some others, they faced the caste discriminations. So the Ambedkar and some others social reformists taken some steps to eradicate social discrimination, caste discrimination, okay, like Jyoti Bapule, Savitri Bai Pule, B.R. Ambedkar, Bhagyareddy Varma. So such social reforms there, we have to discuss about them at this topic. So Right to Education Act there. Right to Education, nowadays this act is the most important act in India because the parliament made this act to provide education to all. So everybody should know Right to Education Act, right? Another one, human rights and fundamental rights. In our constitution, fundamental rights are there, okay? How many fundamental rights there? Who enjoy the fundamental rights? Who safeguard the fundamental rights? How they safeguard fundamental rights? Everything we discuss here. And one more thing, human rights. Each and every person has certain human rights. Present National Human Rights Commission there. State Human Rights Commission also there. Their main purpose is just only protection of human rights in India, right? Another one, social movements. Number of social movements came in India. For what? For liberty, equality, freedom, okay? So which type of social movements came in India, okay? So who led them? Such we can discuss there. Another one, understanding secularism. India is a secular state. So how we understand secularism? So what is the meaning of secularism? Which are secular principles in our constitution? So everything is there. Later on we see that. Another one, performing arts, film and print media. Okay. Next one, Women Protection Acts. Number of Women Protection Acts there. Domestic Violence Act. One more thing, Anti-Dowry System Act. And abolition of child marriage, number of women welfare acts and protection acts there. We have to discuss one by one later on. Another one, independent India, the first years 1947 to 1977. We succeeded get independence on 15th August 1947. From 1947 to 1977, it means around 30 years. So during this period, which changes came in India? Politically, economically, which changes came in India during the period of 1947 to 1977? Okay, so Jawaharlal Nehru to Indira Gandhi. Indira Gandhi nationalized a number of banks for the sake of common people. In the year of 1969, Indira Gandhi government nationalized 14 banks. In the year of 1980, Indira Gandhi government nationalized 6 banks. So ultimately, the government's main ambition, eradicate economic inequality and concentrate on poor people for their bright future. They made some acts,
they taken some decisions for the sake of common people or poor people. In that main thing is Land Reforms Act 1951. Land Reforms Act 1951, that is the good decision of Jawaharlal Nehru government in 1951. Okay, another one, emerging political trends 1977 to 2000. Here also around 23 years number of political changes came. Which changes came? In India, first time non-Congress party came into power at center. Morarji Desai formed the government in the year of 1977. That is the first non-Congress government. Okay, that is the first coalition government in India. At the same time, in the year of 1979, that government dissolved due to lack of majority. And in Punjab, Golden Temple, police people, army people, the government taken one the decision, that is, at that time, Prime Minister Indira Gandhi, President Gyanendra Singh. So, which incidents completed in this period? NT Rama Rao government came into power in the year of 1983. In this period only, VP Singh government provided 27% reservation for OBCs. That is a tremendous decision on the basis of a Mandal Commission report. Such changes came. And one more thing, PV Narasimha Rao government introduced some economic reforms in India in the year of 1992. Okay, they are liberalization, privatization and globalization. Easily we have to remember them like just only LPG cylinder. Okay, L means liberalization, P means privatization, G means globalization. So PV government introduced three economic reforms for strengthening of Indian economy. Okay, and another one, community decision making in tribe. In long back, some years back, tribal people, they elected one leader. That leader take decision for the sake of that community people. Okay, this is syllabus of Telangana TET 2 and AP TET syllabus. Almost all Telangana TET 2, AP TET 2, the both syllabus is almost all same. Just only slight variation there. That is Telangana formation, Telangana movement, that topic is in Telangana TET 2. This topic is not in the AP TET. So except this one, remaining all the topics are same. So one more thing, already I told you, the weightage of a civics subject in TET 2, either in Telangana or AP, around 12 to 15 marks there. These all topics are important. Maximum, we have to focus on constitution and governments and rights. These are most important. Acts also. So, 12 to 15 marks weightage is there. We have to give the clear subject to you. You follow these online classes regularly. It is so useful for all the TET aspirants either in AP or Telangana. Okay, as per your syllabus, we go through our syllabus and get command on each and every topic of our syllabus. That is so useful. Definitely you will get good marks in coming TET 2 exam either in AP or Telangana. Let me discuss about CTET 2. At the same time, let me see the topics of syllabus of CTET. In this, first one, diversity. Second one is government. Government topic is in CTET as well as AP and Telangana TET also. Let me see local governments. Everybody knows regarding local governments. Local governments are two types, rural governments and urban governments. So all those governments come under this topic, that is third one. Later on, fourth one, making a living. How the person live in society? What he required to survive in society? Everything comes here. Another one, democracy. Already we discussed the syllabus of TS TET 2 paper.
సేమ్ డెమోక్రసీ టూ టైప్స్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ డెమోక్రసీ రూట్ వర్డ్ ఆఫ్ డెమోక్రసీ ఎవ్రీథింగ్ ఇయర్ అనదర్ వన్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్స్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ హైకోర్ట్ అసెంబ్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్ కాన్స్టిట్యూట్స్ దోస్ అనదర్ వన్ స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్స్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హైకోర్ట్ ఎక్సెట్రా లేటర్ ఆన్ వి కమ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెలియంట్ ఫీచర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవ్రీథింగ్ అనదర్ వన్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఇన్ పార్లమెంటరీ గవర్నమెంట్ ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సుప్రీం కోర్ట్ దేర్ వి హావ్ టు సీ వన్ బై వన్ ఇయర్ నెక్స్ట్ వన్ ద జుడిషియరీ సిస్టమ్ ఎట్ సెంటర్ సుప్రీం కోర్ట్ దేర్ ఎట్ స్టేట్ లెవెల్ హైకోర్ట్ దేర్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దేర్ ఓకే సో టైప్స్ ఆఫ్ జుడిషియల్ ఆర్గనైజేషన్స్ ఆర్ హియర్ లాస్ట్ వన్ సోషల్ జస్టిస్ ఎవ్రీబడి వాంట్స్ సోషల్ జస్టిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ లాంగ్వేజ్ రిలీజియన్ జెండర్ వి షుడ్ నాట్ ఇగ్నోర్ ఎనీబడి వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీబడి ఓకే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ సోషియల్లీ ఈక్వల్ ఇన్ అవర్ కంట్రీ వెదర్ దే ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆల్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ ఆల్ దే ఆర్ ఈక్వల్ ఆల్ దే ఆర్ ఎలిజిబుల్ టు ఎంజాయ్ రైట్స్ అండ్ డ్యూటీస్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ నోబడి కెన్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ టు దెమ్ దట్ ఈస్ ఆఫెన్స్ ఓకే దిస్ ఈజ్ సిలబస్ ఆఫ్ సీటెట్ టూ దిస్ ఈజ్ సిలబస్ ఆఫ్ సీటెట్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ఏపీ అండ్ తెలంగాణ టెట్ టూ సో నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ యాజ్ పర్ అవర్ సిలబస్ వన్ బై వన్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు వన్ అండ్ ఆల్ జస్ట్ యు హ్యావ్ టు లిజన్ అండ్ ప్రాక్టీస్ దెమ్ ప్రాపర్లీ డెఫినెట్లీ యూ సక్సెస్ ఇన్ కమింగ్ క్లాసెస్ ఐ ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ అవర్ సిలబస్ ఓకే దిస్ ఈజ్ అవర్ సిలబస్ బ్రీఫ్లీ అబౌట్ సివిక్స్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ వి మీట్ ఇన్ కమింగ్ క్లాస్ ఇప్పటి నుంచి అంటే ఆఫ్లైన్ ఎలా అయితే సక్సెస్ అయ్యామో ఎలా అయితే మాకు ఆ సీక్రెట్ తెలుసు ఇప్పటి నుంచి ఆన్లైన్ కోచింగ్లో కూడా అదే లెక్చరర్స్తోని అదే మెటీరియల్స్ అవే ఆన్లైన్ టెస్ట్లు అంటే టెస్టులు కూడా ఆన్లైన్ రాసుకునేటట్టు మీకు స్పెషాలిటీసు మన యాప్లో డెవలప్ చేశాము సో ఇప్పుడు మనకి యాప్లో ఏముంటాయంటే కోచింగ్ అంటే వీడియోస్ రూపంలో మేము కోచింగ్ ఇస్తాం మెటీరియల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తాం టెస్టులు కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్ టెస్టులు మీరు అందులోనే యాప్లోనే మీరు రాసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ టెస్టులతో పాటు మెటీరియల్స్తో పాటు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో మీరందరూ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి కింద లింక్ కూడా ఇచ్చాము మరొకసారి చెప్తున్నాను కింద లింక్ కూడా ఇచ్చాము ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం ప్రాబ్లం అంటే ఏమి మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్